अंदर की नमस्कार ఒక అసమర్థ పాలన సీఎం దగ్గర నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి ఒక అవినీతి పరుడి నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడడానికి ఒక సైకో దగ్గర నుంచి రాష్ట్ర యువతరాన్ని కాపాడుకోవడానికి ఒక దార్శనికుడు ఒక రక్షణ చెప్పాలంటే ఒక విజరణ నాయకుడు మా నాయకుడు నా నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు 36 గంటల దీక్షా శిబిరంలో కూర్చోడం నిజంగా ఆయన పాదాలకి పాదాభివందనం చేయాలి ఎందుకంటే ఈ రోజు రాష్ట్రానికి సంబంధించి ఎన్ని అగాయిచాలు జరుగుతున్నాయో ఒక సైకో పరిపాలన రాష్ట్రం ఎలా అట్టడిగిపోతుందో చూస్తూ దానికి నిరసనగా ఈ రోజు దీక్ష కూర్చున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వేదికలో నిలిచిన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి అదే విధంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారికి ఈ కార్యక్రమానికి విచేసిన పెద్దలందరికీ కూడా పేరుపేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఒక విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేయాలి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉండేటప్పుడు కంపెనీలన్నీ తీసుకొచ్చాం ఉద్యోగాలన్నీ ఇచ్చాం విదేశీ విద్యకి విద్యార్థులు ఎంతమంది పంపించామని లెక్కలు వేసి మరీ బయటకు వచ్చి చెప్పేవారు చెప్పుకోగలిగే వాళ్ళకి గర్వంగా కూడా కానీ ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే గంజా ఎంతమంది సప్లై చేశారు జగనన్న హెరాయిన్ పంపిణీ పథకం ఎలా జరుగుతుంది లేకపోతే గంజాయి పంపిణీ పథకం ఎలా జరుగుతుంది ఆఖరికి ఉద్యోగాలు అడిగితే వాలంటీర్ల కింద ఉద్యోగాలు ఇచ్చాం కదా అదే ఉద్యోగాలను ఒకడు మటన్ కొట్టుల్లోని చేపల కొట్టుల్లో కూడా ఉద్యోగాల్ని కూడా ఉద్యోగాల కింద పరిగణించే పరిస్థితిలో ఈ రోజు యువతరాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఇదే విషయాన్ని మన నాయకులందరూ కలిపి గంజాయి విషయంలో గాని హెరాయిన్ విషయంలో గాని రాష్ట్రం అట్టడిగిపోతుంది యువతరం ఒక తరానంతరం మనం నాశనం అయిపోతున్నాం భావి తరాలకి మనం ఎటువంటి వారసత్వాన్ని ఇవ్వబోతున్నామని చెప్పి క్వశ్చన్ చేసినందుకు ఈ రోజు మన కార్యకర్తల మీద అదేవిధంగా మన లీడర్స్ మీద మన కార్యాలయాల మీద దాడి జరుగుతూ ఉంటే చూస్తూ ఊడుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేమి చావలేని వాళ్ళు కాదు చేత కాని వాళ్ళు కూడా కాదు ఒక్కసారి కనుక మీరు చేసిన కార్యక్రమాలను ఒకసారి చూసుకుంటే ఈరోజు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది గంజాయి విషయం గురించి మాట్లాడుతూ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి డీజీపీ వరకు ఒకటే మాట్లాడతారు హోమ్ మినిస్టర్ మాట్లాడిద్ది ఏమీ లేదు మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు రాష్ట్రంలో ఎక్కడా కూడా గంజాయి దొరకట్లేదు హెరాయిన్ దొరకట్లేదు అంటూ మాట్లాడినప్పుడు డీజీపీ కూడా ఇదే మాట మాట్లాడినప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా ఇదే మాట గంజాయి గురించి మాట్లాడితే అక్క ఆనందబాబు గారి ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చిన డీజీపీకి స్ట్రైట్ వే ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా హైదరాబాద్ సిపి సాక్షాత్తు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ నుంచే గంజాయి వస్తుంది అని పేర్లతో సైతం ఎక్కడెక్కడ లొకేషన్స్ సైతం చెప్పినప్పుడు అతను అక్కడికి ఎందుకు ఇవ్వట్లేదు వెళ్ళి నోటీసులు అంటే ఇక్కడికున్న పరిస్థితి ఏంటంటే వీళ్ళు గంజాయి సాగుని నాకు అర్థమైంది ఏంటంటే మనందరూ కూడా తెలుసుకోవాలి గంజాయి సాగుకి లైసెన్సులు ఇచ్చినట్టున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులకి అసమర్థ పరిపాలకుడు ఏం చేస్తాడంటే గంజాయి సాగును కూడా ప్రధాన పెంట కింద పరిగణించి దాన్ని కూడా సబ్సిడీలు ఇచ్చడానికి కూడా రెడీగా ఉంటాడు అలాంటి అసమర్థుడు పాలనలో మనం ఈరోజు అందరూ ఉండడం అన్నది నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇకపై హోమ్ మినిస్టర్ గురించి మాట్లాడితే బయటకు వచ్చి సూక్తి ముక్తావళి చెప్తోంది ఆవిడ వాళ్ళంటే ఎవరు కూడా బూతులు మాట్లాడలేదంట వాళ్ళెవరు ఇలాంటి పదాలు ఉపయోగించట్లేదంట ఆవిడ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తుంది ఒక రకంగా ఎందుకంటే ఒక దళిత ఆడబిడ్డ హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా రబ్బర్ స్టాంప్ అయిపోయి ఈరోజు వాళ్ళ చేతిలో ఒక సాక్షి బ్రోకర్ దగ్గర కీలుబొమ్మలా పనిచేయడం అన్నది చూస్తూ ఉంటే నిజంగా ఒక దళిత బిడ్డగా నేను కూడా బాధపడే సందర్భం ఈరోజు వచ్చింది ఎందుకంటే ఆవిడ చేతులు ఏమీ ఉండదు ఒక మక్కీకి మక్కీ ఒక స్ప్రిట్ పట్టుకొని బయటకు వచ్చి చదివే పరిస్థితి ఆవిడ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయికి ఆవిడ ఎదిగారంటే నిజంగా ఒక్కసారి ఆవిడ ఆత్మావలోకనం చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఒక హెరాయిన్ని అడ్డుకట్ట వేయలేకపోయారు ఒక గంజాయిని అడ్డుకట్ట వేయలేకపోయారు మహిళల మీద అగాయిచాలు జరుగుతుంటే అడ్డుకట్ట వేయలేకపోయారు మహిళల మీద హత్యలు జరుగుతుంటే అడ్డుకట్ట వేయలేకపోయారు పైగా మేము శాంతి భద్రతలకి చాలా పెద్దపీట వేస్తామని చెప్పి గాలి కబుర్లు మాట్లాడే గాలి సీఎం ఎవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డి పేరు కూడా మనం అందరం కూడా చెప్పుకోవచ్చు ఇటువంటి డీజీపీ గారు కూడా చెప్తున్నా ఈరోజు ఇక్కడి నుంచి ఎంత కోతవేడు దూరంలో ఉన్న పార్టీ కార్యాలయాల మీద దాడి జరుగుతూ ఉంటే పైగా సీఎం ఏం మాట్లాడతారండి రెచ్చగొట్టే మాటలు మనల్ని మాట్లాడొద్దని చెప్పి నన్ను ఎవరైనా ఏదైనా అంటే పరిస్థితి అలాగే ఉంటుందని చెప్పి ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడే సందర్భం వీళ్ళ బూతుల మంత్రులందరూ కూడా బయటకు వచ్చున్నారు బయటకు వచ్చి నన్ను ఉదయం నుంచి మరుగుతూనే ఉన్నాయి బూత్ మంత్రులన్నీ కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు పైగా తిరిగి ఇలాగే చేస్తామని చెప్పి భయానిక వాతావరణాన్ని సృష్టించడానికి మనందరికీ కూడా బెదిరిస్తూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక తిరిగి మన మీద కేసులు పెట్టే పరిస్థితి డీజీపీ గారు నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఇది మనకి రాజ్యాంగబద్ధమైన పోస్ట్ ముఖ్యమంత్రి పోస్ట్ అని
मर अदे राज्यांग पदमैन पोस्ट प्रतिपक्ष नायकुडु पोस्ट कादा मन प्रतिपक्ष नायकुडि मीद राज्यांग पदमैन पोस्ट लो उंडि सेक्रेटरीट लो कूर्चोनि నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఈ డీజీపీ ఏమైనా చెవుల సీసం పోసుకున్నాడా నేను అడుగుతున్నా. ఎందుకంటే కనీసం స్పందించకుండా వాళ్ళ మీద ఒక కేసు కూడా పెట్టకుండా ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ మన ఆస్తులు మనం కోల్పోతున్నాం, మన ఆస్తులు ధ్వంసం మనల్ని చేస్తున్నారు, మనల్ని కొడుతున్నారు, మనల్ని అరెస్టులు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా తిరిగి అరెస్టులు ఎంత దారుణమైన అరెస్టులు చేస్తున్నారంటే నిన్న పట్టాభి గారు ఒక ఉదాహరణ. నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే పట్టాభి గారిని ఎలాగైనా ఆపాలి అనుకునే దానికన్నా వీళ్ళు డైవర్షన్ రాజకీయం అనేది మొదలు పెట్టారన్న సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. మనం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆల్రెడీ కరెంటు ఛార్జీలు పెరిగినాయి అని చెప్పి మనం ఒక యాజ్ స్టేషన్కి పిలుపునిచ్చాం. ఆల్ ఆఫ్ సడన్ పట్టాభి గారు మాట్లాడిన మాటల్లో ఎక్కడా కూడా నాకేదో తప్పు అనిపించలే. ఆయన మాట్లాడిన పదానికి గూగుల్లో అర్థం ఎత్తుక్కొని మరీ కేసులు పెట్టారంటే వీళ్ళ దౌర్భాగ్యమైన పరిస్థితి ఎలా ఉందో మనకు అందరికీ అర్థమవుతుంది. అది గూగుల్లో తప్పించి బయట ఎవరికి కూడా తెలియదు ఆ పదానికి తెలుగు అర్థం. చాలా మంది మమ్మల్ని అడిగారు ఆ పదానికి అర్థం ఏంటంటే మాకు కూడా తెలియదు అంటే గూగుల్లో చూసుకుని మరి కేసు పెట్టారు అంటే ఏ వంకా లేనివాడు. పట్టాభి గారిని అరెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా కొంత డైవర్టి కార్యాలయం మీద మిగతా అవుతుంది, కరెంటు బిల్లులు అవుతాయి, ధరలు డైవర్ట్, ఓవరాల్గా ఇంక ఏదైతే అవినీతి ఆరోపణలు అవినీతి పనులు చేస్తారు అవన్నీ డైవర్ట్ అవుతాయని కేసునికి ఈరోజు కూర్చున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ దీక్షలు నేను జగనాగ్రహ జగనాగ్రహ దీక్ష జగనాగ్రహ ఈరోజు రాసి పెట్టుకోండి. వెళ్ళిన తర్వాత పెట్టుకొచ్చి జగన్ మీద ఆగ్రహ ద్వేషాలు ఆగ్రహ దీక్షలు చేయకపోతే అప్పుడు మేము మాట్లాడుతాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, మీ రోజు ఇలాంటి సంస్కృతి మంచిది కాదు. ఈరోజు 36 గంటలు దీక్ష చేస్తున్న నాయకుడి తాలూకా సలహాలు ఏ రోజైనా తీసుకున్నారా నేను అడుగుతున్నా. 5 సంవత్సరాల పరిపాలన మీరంటున్నారు, 14 సంవత్సరాల పరిపాలన మేమంటున్నాం. సుమారుగా 40 సంవత్సరాల అనుభవంతో ఉన్న వ్యక్తి ఒక కంపెనీని తీసుకురావాలంటే ఎలా తీసుకురావాలో తెలుసు, ఒక ఉద్యోగాలు తీసుకురావాలంటే ఎలా తీసుకురావాలో తెలుసు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి అరాచకానికి శ్రీకారం చుట్టి ఒక కంపెనీ లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక శాంతి భద్రతలు లేవు, మహిళలు రోడ్ల మీద తిరగలేకపోతున్నారు, ఆఖరికి తిండి కూడా తినలేకపోతున్నారు, చిన్న పిల్లలు సైతం ఈ రోజు ఇంట్లోంచి బయటకు రావాలంటే భయపడే భయానక వాతావరణాన్ని సృష్టించిన ఈ జగన్ సైకో రెడ్డికి కంపల్సరీగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చి తమ మద్దతును తెలియజేసినందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకొని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని ఉన్నాను. జై హింద్. ధన్యవాదాలు. ధన్యవాదాలు శ్రీమతి అనిత గారు. మీరు ఎవరైనా అధ్యక్షుడు వారిని చూడాలంటండి, చూడండి, ఎటువంటి ఎటమ్మా అటు వెళ్ళమ్మా అటు వెళ్ళండి అటు వెళ్ళమ్మా.